మాలకు పోవాలని సంక్రాంతి సమయంలో పిలిపించారు 30 ఏళ్ళకు ముందు మేము మా ఊరికి పోవడం మొదలుపెట్టాం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువాడు సంక్రాంతికి సొంత గ్రామానికి రావాలని ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి పని చేశాం నిన్న మొన్న చూశారు హైదరాబాద్ హైదరాబాద్ కదిరి నేరుగా సొంత గ్రామానికి వచ్చారు రోడ్లు బట్ల ట్రైన్స్ బట్ల బ్రహ్మాండంగా వచ్చారు అది స్ఫూర్తి కానీ ఇతను చేసిన పని ఏంటి ఇంటి పక్కన ఒక దేవాలయం కట్టేశాడు ప్రభుత్వ డబ్బులతో మనమందరం దేవుడి దగ్గరికి పోతాం ఈయన మాత్రం దేవాలయం కట్టేశాడు పక్కన మనం పల్లెకొస్తాం ఈయన ప్యాలెస్ లో పల్లె కట్టాడు గొప్పడే కదా ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరమని మిమ్మల్ని అడుగుతున్నా ఏది చూసినా నటన ఏది చూసినా బోటకం ఏది కూడా ఒక పద్ధతి లేని రాజకీయం అలాంటి వారి వల్ల ఏమీ లాభం లేదని చెప్పుకోవడమే మీకు తెలియజేస్తున్నా ఇదే గుడివాడలు నల్ల బెలూన్లు ఎగరేస్తే నిరసన తెలియజేస్తే వాళ్ళే జైల్లో పెడతారా మీరు మళ్ళీ చెప్తున్నా రేపు శాశ్వతంగా నువ్వెక్కడొచ్చిన నల్ల జెండాలు నల్ల బెలూన్లు ఎగరేస్తారు ఏం చేస్తారని అడుగుతున్నా ఏమీ చేయలేరు తప్పుడు పనులు చేస్తే తప్పుడు చేసిన పనులు చేసిన వ్యక్తుల్ని నిలబెట్టి బాధ్యత గాని అధికారం గాని మన రాజ్యాంగం మనకి ఇచ్చింది ఆ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు రాశారు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు రాజారెడ్డి కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం హక్కుల కోసం పోరాడతాం సాధిస్తాం భయపడం భయం అనేది తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఎవ్వరికి లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నేను కార్యక్రమం ఇచ్చాను బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేసే పార్టీ అవునా కాదా అందుకే నేను గ్యారంటీ ఇస్తున్నా మీ భవిష్యత్తుకి ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ అనేది ప్రతి ఒక్క ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలున్నా ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశమే డాక్రా సంఘాలు పెట్టాం పొదుపు ఉద్యమం నేర్పించాం రూపాయి పొదుపు చేస్తే రూపాయి ఇచ్చాం మీకు నాయకత్వాన్ని నేర్పించాం మళ్ళీ మహిళలందరినీ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా ఇంకో పక్క తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 రూపాయలు